नमस्ते वेलकम टू कल्पना वंटशाला मन वंटशाला रुचिकरमैन पल्लीलु अलागे पुदीना आकुलतो मंची ब्रेकफास्ट चटनी तैयार चेसुकुंदामंडी। अन्नंलो कूडा चाला बागुंटुंदी। ओकसारी ई पच्चडि एला तैयार चेसुकोवालो चूद्दामु। ఒక కప్పు పల్లీలకి శుభ్రంగా కడిగి ఒలిచిపెట్టుకున్న పుదీనా ఆకులు కూడా ఒక కప్పు తీసుకోవాలి। ఒక చిన్న దోరగా ఉన్న టమాటో వేసుకోవాలి। అలాగే కారంను బట్టి మనకు సరిపడా మిరపకాయలు అనేది యూస్ చేసుకోవాలండి। ఇవి 6 నుండి 7 తీసుకోవాలి। టమాటో వేస్తున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి। అలాగే salt రుచికి సరిపడా వేసుకోవాలి। ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా 5 నుండి 7 మధ్యలో मन के वेकु ओके अंडी। इंग्रीडियंट्स तो मन रुचिकरम पचड़ी तैयार चेसक एला तैयार चेला चूदा। इला पैन स्टव वेकूं इंदो चाल तक आईलने वेवाली रे टी स्पून सरपतनी इंदो आवा धनिया एम अवसर लेदी फस्ट वाइल वेक 1x1 వేసేసుకోవచ్చు। అలాగే పచ్చి మిరపకాయలు తర్వాత పల్లీలు పచ్చి మిరపకాయలు వెల్లుల్లిపాయలు పల్లీలు ఈ మూడు వేగిన తర్వాత మిగతా వేసుకోవాలి। ఇవన్నీ ఒకసారి కలుపుకుంటూ వేయించుకుందాము। కంపల్సరీ మనకు ప్రతిరోజు కూడా బ్రేక్‌ఫాస్ట్ లోకి ఎక్కువగా పల్లీలు వాడి చట్నీ తయారు చేసుకుంటూ ఉంటామండి। అలా ఒకేలాగా చేసుకుంటుంటే బోర్ కొడుతుంది। అందువల్ల అప్పుడప్పుడు కొత్తిమీర పుదీనా అలాగే కొబ్బరి పప్పులు అలా ఒక్కొక్కటి వాడి మనం వెరైటీ రుచులతో బ్రేక్‌ఫాస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు। ఇవన్నీ 1/4 వంతు వేగిన తర్వాత పుదీనా ఆకులు అలాగే మనం తీసుకున్న టమాటోలు కూడా వేసేసుకోవాలి। ఇవన్నీ కొద్దిగా మగ్గేంత వరకు మనం ఇలా కలుపుకోవాలి। ब्रेकफास्ट चटनी काबट्टी मेत्तगा पर्वालेदी काबट्टी अन्नी कलिपि मनं इला वेयिंचेसुकोवच्चु। आक अनेदी मरी एक्कुव वेयिंचुकोकूडदंडी फ्लेवर अनेदी पोतुंदी। इला ई मात्रं उंडेटट्टु मनं इवन्नी फ्राई चेसुकुंटे चालू। चिवरुगा मनं चिंतपंडुनु कूडा ई वेडिकि कोद्दिसेपु इंदुलोने वेसेसि ओकसारि कलिपेसुकोनि स्टव आफ् चेसुकोवाली। चिंतपंडुनि कडिगि वेसुकोंडि। ओके स्टव ఆఫ్ చేసి ఇవన్నీ చల్లారబెట్టుకుందాము। ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ఇందులో మనం వేయించుకున్నవన్నీ కూడా వేసేసుకోవాలి। ఇలా చల్లారిన పల్లీలు టమాటోలు పచ్చిమిరపకాయలు అన్నిటిని కూడా ఇలా ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి। తర్వాత రుచికి సరిపడా salt అలాగే కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేసి ఇదంతా ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి। ఇదండి మనకి పుదీనా పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోయింది। ఇలా సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకున్నాము। మీకు ఇంకా కొద్దిగా లూజ్ గా కావాలనుకుంటే కూడా కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోండి। salt సరిపోకపోతే ఈ టైం లో మనం కొద్దిగా చెక్ చేసుకొని వేసుకోవచ్చు। ఇదంతా మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకున్నాము। మీకు కావాలనుకుంటే పోపు వేసుకోండి। మామూలుగా అయితే అన్ని వేయించి చేసుకున్నాం కాబట్టి తిరుగుబాత అనేది అవసరం లేదండి। చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా వేడివేడిగా దోసలు కాని ఇడ్లీలు కాని చేసుకొని మనం తయారు చేసుకున్న ఈ పుదీనా పల్లీ చట్నీని వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి రుచి। కాబట్టి అందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। మా ఈ పుదీనా పల్లీ చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। అలా ప్రెస్ చేయడం వల్ల మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి। చక్కగా అవి చూసి హ్యాపీగా తిని ఎంజాయ్ చేయించండి। మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి। బై అండి। కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కడం మాత్రం మర్చిపోకండి। నా వంటలు నేను ఏం చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। సో మీరు బెల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి। మరో రెసిపీతో మళ్ళీ కలుద్దామండి। బై అండి।